हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः సర్వశక్తి స్వరూపులారా, చాలామంది మనకు కట్ట మంత్రముల గురించి ఫోన్ల ద్వారా అడుగుతున్నారు. దానికోసమని రత్నశ్రీ హిందూ సేవా సమాజం అతిశక్తివంతమైన కట్టు మరియు విడుపు బంధనము మరియు ప్రతిబంధనముల యొక్క మంత్రములు మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఈ ప్రసంగంలో మొత్తం 4 మంత్రములు ఉంటాయి. ముందు మంత్రమును లక్ష జపం చేసి తర్వాత ఇతర 3 మంత్రములు మనకి ఏది ఆవశ్యకత కలిగి ఉన్నదో ఆ మంత్రమును 11,000 సార్లు జపం చేయవలసి ఉంటుంది. దీనిలో కట్టు మంత్రము, కట్టులను విడిపించే మంత్రము మరియు అష్ట దిగ్బంధన మంత్రము మొత్తం కలిపి 4 మంత్రములుగా విభజించి మీకు చెప్పడం జరుగుతుంది. ముందు కామరూప కామాక్ష యొక్క ప్రసంగం వినండి. ఆమె యొక్క విధానాలు తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ప్రసంగంలో విధానాలు చెప్పడం వలన ప్రసంగములు పెద్దదవుతున్నాయి కాబట్టి దీనిలో విధానాలు చెప్పదలుచుకోలేదు. కేవలం మంత్రములే మీకు అందిస్తున్నాను. అవి తెలుసుకొని మీరు జపములకు ఉపక్రమించండి. ముందుగా కామాక్ష దేవిని లేక తారాదేవిని, దశమా విద్యార్థి దేవతల్లో ఏదైనా ఒక దేవతని ఆరాధన చేస్తూ ఉండాలి. నిత్య ఆరాధకులై ఉండాలి. నిత్యము ఎంతో కొంత విధిగా పూజలు చేస్తూ ఉన్నవారికి ఇటువంటి సాధనలు మంత్రములు సులభ సాధ్యం. దివాత్మ స్వరూపులారా, ప్రతిరోజు ప్రతినిత్యము ఉదయాన్నే శ్రీమాతకు శక్తి కలది ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ విధిగా ఈ మంత్రములు జపం చేయవలసి ఉంటుంది. ముందుగా కామాక్ష యొక్క మంత్రం మీకు అందిస్తున్నాను. అది సహజ మంత్రము. దానిని లక్ష జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు, ఉత్తర వైపు అభిముఖము, శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మ విధులను నిర్వర్తిస్తూ ఆచారములని ఆచరిస్తూనే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. అవగాహన కోసం ఇతర ప్రసంగములు విని అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి. ముందుగా శ్రీ కామాక్ష బంధ విమోచన మహామంత్రము. ఈ మంత్రము లక్ష జపం పూర్తి చేసిన వారే ఇతర మంత్రములకు చేయటకు అర్హులు అవుతారు. గురువులను సమీక్షించండి. గురువు యొక్క ప్రమేయముతో, గురువు యొక్క ఆజ్ఞతో ఇటువంటి చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు తక్షణ పరిష్కారం కోసం ఒకసారి లేక 3 సార్లు వరకు ప్రయత్నం చేయవచ్చు. గాని గురువు లేకుండా ఇటువంటి విద్యలు చేయడం అన్నది అంత సరైన పని అయితే కాదు. దివ్యత్వ స్వరూపులారా, ముందుగా శ్రీ కామాక్ష మంత్రము. ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష హుం ఫట్. దివ్యత్వం స్వరూపులారా, ఈ మంత్రమును లక్ష జపం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 11,000 రోజుల్లోగా జపం పూర్తి చేసుకుని తర్వాత ప్రయోగించవలసి ఉంటుంది. ఎక్కడైనా మనం అష్ట దిగ్బంధన చేయాలన్నా లేక ఏదైనా పూజాది విధులు గావించాలన్నప్పుడు, అక్కడ అష్ట దిగ్బంధన అవసరం అన్నప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రము ముందుగా 11,000 సార్లు జపం చేసి అముఖం అన్న దగ్గర ఎవరి కోసమైతే మీరు ఈ బంధనం చేస్తున్నారో వారి యొక్క పేరును చేర్చి ప్రతి దిశకు 3 సార్లు మంత్రము చెబుతూ అక్షతలు చల్లుతూ అనగా తూర్పు ఆగ్నేయము దక్షిణ ఈ వర్ష క్రమంలో బంధనము చేసి మధ్యలో ఊర్ధ్వము 3 సార్లు చెప్పాలి, అధోహో అని 3 సార్లు చెప్పాలి. మొత్తం 10 సార్లు 3 సార్లు చెప్పున చెప్పి నీళ్లను చేతిలో పట్టుకొని కొంచెం అక్షతలు ఆ నీటిలో వేసి ఇదే మంత్రము 8 సార్లు చెప్పి మనం తలపై చల్లుకోవాలి. లేదా ఎవరి కోసం బంధనం చేస్తున్నామో వారి యొక్క తలపై చల్లవలసి ఉంటుంది. అష్ట దిగ్బంధన మంత్రము. మంత్రము ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధాయ బంధాయ హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధాయ బంధాయ హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధాయ బంధాయ హుం ఫట్. ఈ మంత్రము మీరు చెప్పేటప్పుడు ముందుగా 4 వైపులా కుంకుమతో గీరలు గీసి కోణములను అణచి మధ్యలో షట్కోణ యంత్రము వేసి ఆ షట్కోణ మధ్యలో క్లీం బీజము రాసి తూర్పు దిశనకు నుండి ప్రారంభించి ఈశాన్య దిశతో ముగించి ఊర్ధ్వ అధో అని చెబుతూ మీద నీళ్లు చల్లుకొని అష్ట దిగ్బంధన చేసుకోవచ్చు. అదే ప్రకారంగా ఇప్పుడు చేయు మంత్రము కట్లను విడదీసే మంత్రము. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మొదటి మంత్రము లక్ష పూర్తి చేసిన వారు ఈ మంత్రము 11,000 రోజుల్లాగా పూర్తి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ
బుద్ధులే చేయవలసి ఉంటుంది. తర్వాత ఎవరికైతే బంధనం జరిగింది అనగా కట్లు ఉన్నాయి ఆ కట్లను విడిపించేందుకు ఈ మంత్రం అతి సునాయాసంగా చెప్పి మనం కట్లను విడిపించవచ్చు. మనం ఇంతకు ముందు ఎలాగైతే చేశామో అదే ప్రకారంగా నాలుగు వైపులా గేరలు గీసి మధ్యలో షట్కోణ యంత్రం వేసి దానిలో క్లీన్ బీజం రాసి ఆ క్లీన్ బీజం నకు యథాశక్తి శ్రీ కామాక్ష దేవిగా పూజించి తర్వాత తూర్పు వైపు నుండి ఈశాన్యం వరకు అనగా తూర్పు ఆగ్నేయము దక్షిణ వర్ష క్రమంలో ఇదే మంత్రము మూడే సార్లు చెబుతూ అక్షతలు చల్లి ఊర్ధ్వ అధో అని చెబుతూ మీదకు కిందకు చల్లి అక్షతలను తెల్ల ఆవాలను చేతిలో పట్టుకొని దానిలో కొంచెం నీళ్లు వేసి ఇదే మంత్రం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 8 సార్లు చెప్పి ఎవరికైతే కట్లు ఉన్నాయో వారిపై చల్లాలి. ఎటువంటి కట్లైనా సరే అతి సునాయాసంగా ఈడిపోతాయి. ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర ఎవరి యొక్క కట్లు మీరు ఈడిపించాలనుకుంటున్నారో వారి యొక్క పేరును చేర్చి చెప్పవలసి ఉంటుంది. పూజ ప్రారంభంలో కూడా వారి యొక్క గోత్ర నామాలతో పూజించిన తర్వాతే ఈ విధానాలన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు బంధనాలను అనగా కట్లను విడిపించే మహామంత్రము. మంత్రము ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశాం బంధనం నివారయ నివారయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశాం బంధనం నివారయ నివారయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామ రూపే కామాక్ష అముకం రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశాం బంధనం నివారయ నివారయ హుం ఫట్. ఇప్పుడు చెప్పే మంత్రము కట్లను విడిపిస్తుంది, ఇంతకు ముందు చెప్పే మంత్రము బంధనములను కల్పిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము మీరు ఎవరి కోసం అయితే కట్లు ఇప్పి ఉన్నారో లేక ఎవరిని మీరు కట్లు వేసి ఉన్నారో అవి సజావుగా కొనసాగేందుకు ఈ మంత్రము చెప్పుకోవలసి ఉంటుంది. మీరు బంధనం విడిపించినా లేక బంధనము వేసిన 11 రోజుల తర్వాత ఈ మంత్రము మీ పూజా గదిలోనే కూర్చొని షట్కోణ యంత్రము నాలుగు వైపులు గేరలు గీసి మనం ఇంతకు ముందు చెప్పే విధంగానే పూజించి చెప్పవలసి ఉంటుంది. ఈ మంత్రము తప్పనిసరి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ప్రయోగం చేసిన తర్వాత దాని యొక్క ప్రతి ప్రభావం అనగా దాని యొక్క రియాక్షన్ మీపై రాకుండా ఉండేందుకు తమను తాము రక్షించుకునేందుకు ఈ మంత్రం కూడా చేయవలసి ఉంటుంది. మంత్రము ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష మమ రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధనం నివారయ నివారయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష మమ రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధనం నివారయ నివారయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామరూపే కామాక్ష మమ రక్ష రక్ష సర్వతోమ పాలయ పాలయ సర్వేశం బంధనం నివారయ నివారయ హుం ఫట్. దివాత్మ స్వరూపులారా, మీరు సాధకులుగా మారి 10 మందికి సహాయం చేయగల సమర్థత పెంచుకోవాలని మీ మనసులో అనుకున్నప్పుడు లేక మీ సొంత మనసులను రక్షించుకోవాలన్నా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా ఇటువంటి ప్రయోగములు ఉపాసనలు చేయుట చాలా మంచిదే. గాని గురువుని సాక్షీకరించి గురువు యొక్క ప్రమేయంతో ఇటువంటివి చేయుట చాలా మంచిది. ఎందుకనగా దేవతలతో చెలగాటము పాములతో ఆట వంటిది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని గురువు యొక్క సలహాలను సంప్రదింపులను పాటిస్తూనే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎటువంటి సందేహములు లేకుండా శక్తి కొలది మంత్ర సాధనలు చేసి మీ జీవితములను మీరే సరిచేసుకోగలరు. అటువంటి విద్యలను రత్నశ్రీ ఎప్పుడు మీ ముందు ఉంచేందుకు తన వంతుగా కృషి చేస్తుంది. కాబట్టి చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఇహమందు సర్వసుఖములు పొందడంతో పాటు పరమందు మోక్షం కూడా పొందగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనకంటూ ఒక గుర్తింపును తెప్పించుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద్ సాగర్ మహారాజ్.